హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. భారత్ కు చెందిన అబ్బాయి పాకిస్తాన్ కు చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారట, పెళ్లి చేసుకున్నారట. అంటే మీ ఫీలింగ్ ఏంటి? పాకిస్తాన్ అనగానే రక్తం మరిగిపోతుంది. అలా ఎలా? పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమిస్తాడు కాదు కుదరదు అని మనం చెప్పడం ఈజీనే, కానీ ప్రేమించుకున్న వారికి మాత్రమే ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో తెలుస్తుంది. ప్రేమిస్తే సప్త సముద్రాలు దాటాలి అంటారు. వీరి విషయంలో సప్త సముద్రాలు కాదు, కానీ బోర్డర్ దాటాల్సి వచ్చింది. ఆ బోర్డర్ దాటేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఒకరినొకరు కలుసుకోవటానికి పడ్డ తిప్పలు తెలిస్తే ఈ జనరేషన్లో కూడా ఇంత నిజాయితీగా ప్రేమించుకునే వాళ్ళు ఉంటారా అనే డౌట్ వస్తుంది. ఇంతకీ ఈ టూ కంట్రీస్ ప్రేమ కథ ఏంటి తెలుసుకుందాం. ప్రేమ ఎవరిపైనైనా పుడుతుంది, కానీ ఆ ప్రేమను గెలిపించుకున్నప్పుడే వారిది నిజమైన ప్రేమ అని నిరూపించబడుతుంది. ఇదిగో జావేరియా ఖానుం సమీర్ ఖాన్ల లాగా. వీరిద్దరివి వేర్వేరు దేశాలు. ఏ అమెరికా ఆస్ట్రేలియాను అయితే వేరు, కానీ సమీర్కు ప్రేమ పుట్టింది పాకిస్తాన్కు చెందిన అమ్మాయితో. అక్కడే అసలు చిక్కొచ్చి పడింది. జవారియా ఖాను పాకిస్తాన్లోని కరాచీలో నివాసం ఉంటోంది. సమీర్ ఖాన్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నివాసం ఉంటున్నాడు. ఓ రోజు జవారియా ఫోటోను సమీర్ తన తల్లి ఫోన్లో చూశాడు. ఆ క్షణమే ప్రేమలో పడ్డాడు. ఎవరి అమ్మాయి అని తల్లి దగ్గర ఆరా తీశాడు. దూరపు చుట్టం, పైగా వరుసకు తమ్ముడయ్యే వ్యక్తికి కూతురని చెప్పింది. దీంతో ఎగిరిగంతేశాడు సమీర్. ఎలాగోలా ఆమె నంబర్ సంపాదించాడు, మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతే, ఇద్దరు మాటలు బోర్డర్ దాటాయి, ప్రేమలో పడ్డారు. ఇక ప్రేమ కాస్త పెళ్లి ముచ్చట్ల వరకు వెళ్ళింది. ఇరు కుటుంబాల్లో విషయాన్ని చెప్పారు. ముందుగా షాక్ అయ్యారు, కానీ తర్వాత ఒప్పుకున్నారు. 2018లో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది, కానీ పెళ్లి భారత్లో చేయాలని అనుకున్నారు. కానీ అది అంత సులభం కాదని తెలుసుకున్నారు. అందుకు జవారియా వీసా అప్లై చేసింది, కానీ భారత్ వీసా ఇవ్వలేదు. రెండోసారి అప్లై చేసింది, అప్పుడు కూడా భారత్ వీసా ఇవ్వలేదు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్కి వీసా మాత్రం దొరకలేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో వీరి ప్రేమ కథలోకి ఎంట్రీ ఇచ్చాడు మక్బూల్ అహ్మద్ ఖాదియాన్. మక్బూల్ అహ్మద్ పంజాబ్లోని కాడియాకు చెందిన సామాజిక కార్యకర్త. ఈయనే వీరి జంటని కలపడానికి ప్రయత్నించాడు. భారత అధికారులతో మాట్లాడి పరిస్థితిని వివరించి వీసా ఇచ్చేందుకు కారణాలు చెప్పి ఎలాగోలా జవేరియాకు వీసా వచ్చేలాగా చేశాడు. ఫైనల్గా 5 ఏళ్ల నిరీక్షణ తర్వాత జవేరియాకు 45 రోజుల వీసాను మంజూరు చేసింది భారత్. దీంతో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న జవేరియా సమీర్లకు లైన్ క్లియర్ అయింది. జవేరియా ఖాను అటారీ వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్ నుంచి అమృత్సర్కు వచ్చింది. అక్కడి నుంచి ఫ్లైట్లో కోల్కతాకు చేరుకుంది. జవేరియాకు ఘనంగా స్వాగతం పలికారు. ఏళ్లుగా కలవని జవేరియా సమీర్లు ఒకరినొకరు చూసుకుని మురిసిపోయారు. వారి జీవిత కాలంలో ఎప్పుడు కూడా అంత ఆనందంగా ఉండి ఉండరు. ఇక వీరిద్దరి వివాహం జనవరి 6న జరగనుంది. ఇద్దరు భారత్లోనే పెళ్లి చేసుకోనున్నారు. ఎట్టకేలకు ఒక్కటవ్వనున్నారు. ఏళ్లుగా ప్రేమించుకున్నా ఫైనల్గా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వీరిద్దరు హాట్ టాపిక్ అయ్యారు. రియల్ వీర్ జారా కపుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుట్టడానికి క్షణం చాలంటారు, నిజమేనేమో. వీరిద్దరికి కూడా అదే జరిగింది. కానీ ప్రేమను గెలిపించుకోవటానికి, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్ళటానికి చాలా కష్టపడ్డారు. మినీ యుద్ధమే చేశారు. 5 ఏళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది. జవేరియా సమీర్ పెళ్లి చేసుకోనున్నారు, ఒకటవ్వనున్నారు.